కలేకూరి ప్రసాద్ ఒక అద్భుతమైన పాటల రచయిత యువక అనే కలం పేరుతో ఎన్నో రచనలు చేశారు ఈ నెల 17న ఆ పాట రచయిత కలేకూరి వర్ధంతి సందర్భంగా యాక్ట్ అందిస్తున్న ప్రత్యేకం కలేకూరి కళానికి కన్నీళ్లు ఎక్కువ కలేకూరి ప్రసాద్ ఒక అద్భుతమైన పాటల రచయిత యువక అనే కలం పేరుతో ఎన్నో అద్భుతమైన రచనలు చేశారు కర్మభూమిలో పూసిన ఓ పువ్వు అనే పాట మొత్తం తెలుగువారి గుండెల్ని కదిలించి వేసింది ఈ నెల 17వ తేదీన ఆ పాట రచయిత కలేకూరి వర్ధంతి సందర్భంగా యాక్ట్ అందిస్తున్న ప్రత్యేక వార్తా కథనం కర్మభూమిలో పూసిన ఓ పువ్వ కామాంధులకే బలియై పోయావా కర్మభూమిలో పూసిన ఓ పువ్వ అనే పాట ప్రతి తెలుగువారి గుండెను కదిలించేసింది కాళ్ళ పారాణి ఆరక ముందే నవవధువులు ఎలా బలవుతున్నారో కళ్ళకు కడుతూ కన్నీళ్లు తెప్పించిన పాట అది కలేకూరి ప్రసాద్ యువక కలం పేరుతో ఈ అద్భుతమైన రచన చేశారు కలేకూరి కవిగా కథకుడిగా విమర్శకుడిగా పాత్రికేయుడిగా ఉద్యమకారుడిగా పాటల రచయితగా గాయకుడిగా వక్తగా అంతర్జాతీయ విశ్లేషకుడిగా దళిత ఉద్యమకర్తగా రాణించారు ఒక స్పష్టమైన అవగాహనతో కలేకూరి వ్యాసాలు ఉండేవి కుల వ్యవస్థకు వ్యతిరేకంగా స్వేచ్ఛా సమానత్వం కోసం పరితపించారు కలేకూరి వచన కవిత్వంలో దిట్టగా పేరు గడించారు ఆయన కారంచేడు సంఘటనలో బొగ్గు కథని రచన చేసి అక్కడ మరణకాండపై ప్రత్యేకమైన వ్యాసం రచించారు కలేకూరి తిమ్మ సముద్రంలో దళితులపై దాడిని ఎండగట్టారు చుండూరు మరణ హోమంపై ఎలుగెత్తి చాటారు రైతులు దళాలు దగా గురైనప్పుడల్లా కలేకూరి వెదజల్లిన భూమికి పచ్చాని రంగేసినట్టు అనే పాట అన్నదాతల ఆక్రందనను ప్రతిసారి గుర్తు చేస్తూనే ఉంటుంది భూమికి పచ్చాని రంగేసినట్టు అమ్మలాల పంట సేలు పెరగాలి ఓయమ్మలాలు అమ్మలాల పాలి పుస్తెలు అమ్ముకుని అప్పు తీర్చుకుంటివో అమ్మలాల వల 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 ఏడ్చుకుంటూ వలసెల్లి భూమికి పచ్చాని భూమికి పచ్చాని రంగేసినట్టు అమ్మలాల పంట సేలు పెరగాలి ఓయమ్మలాలో అమ్మలాల ఒక గొప్ప తపనతో సంస్కారంతో విప్లవ రాజకీయాల నుండి అనేక అభ్యుదయ భావాల వైపు రచన కవిత్వం చేసిన ఎన్నో ప్రజా ఉద్యమాలకు ఊపిరిపోసిన కలేకూరి చిరస్మరణీయుడు ఆయన అందించిన పాటలు వ్యాసాలు రచనలు చిరస్థాయిగా నిలిచిపోయే అద్భుతమైన ఆణిముత్యాలు